ప్రకాశం జిల్లా చీరాలలోనే ప్రథమ కరోనా కేసు నమోదై రికార్డు పుటల్లోకి ఎక్కింది. మర్కస్ వీరుడు కరోనాను జయించి నేడు తన స్వగృహంలో సుఖంగా ఉన్నారు. ఆ మర్కస్ వీరుని పేరు ఎస్కే గౌస్ లాజర్, నవాబుపేట వాస్తవ్యులు. ఆయనకు ఆయన భార్యకు ఒంగోలులో నివాసం ఉంటున్న అతని కుమారుడు సైతం కరోనా వైరస్ బారిన పడి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఇంటికొచ్చారు. ఎస్కే గౌస్ లాజర్ మాట్లాడుతూ వైరస్తో ఒంగోలు రిమ్స్లో చేరి ఐసోలేషన్ వార్డు నందు చికిత్స తీసుకున్నామన్నారు. వైద్యులు నిత్యం పరీక్షలు చేస్తూ బలవర్ధకమైన ఆహారాన్ని అందించారన్నారు. ఐసోలేషన్ వార్డులో ప్రతిరోజు విరంజిని చూర్ణం చల్లుతూ పరిశుభ్రతను పాటించామన్నారు. సకల సౌకర్యాలు ఉన్నాయి, 29 రోజుల తర్వాత వైద్యశాల నుండి ఇంటికి వచ్చామని తెలియజేశారు. ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నామని తెలియజేశారు. జీజీహెచ్ హాస్పిటల్లో చేశాను, వెళ్ళిన తర్వాత మాకు అన్ని విధాల ట్రీట్మెంట్ బాగా చేశారు. తినటానికి తాగటానికి అన్ని విధాల ఏర్పాటు చేశారు. ట్రీట్మెంట్ కూడా ప్రతి క్షణం నర్సులు కానీ డాక్టర్లు కానీ విచారించేవాళ్ళు. ఎలాంటి ఇబ్బందికరం లేకుండా ఉన్న హాస్పిటల్లో రూములు కూడా పరిశుభ్రంగా చాలా నీట్గా చేసేవాళ్ళు. ఎప్పటికప్పుడు బ్లీచింగు, ఫెనాయిలు ఈ వేసి శుభ్రంగా చేసేసి ప్రతిరోజు వాళ్ళు వచ్చి చెక్ చేసేవాళ్ళు. పోతే ఈ మందు కూడా ఈ కొట్టేవాళ్ళు, వచ్చి శుభ్రంగా బాగా చేసుకునేవాళ్ళు. ఉన్ననాళ్ళు 4 రోజులు ఉన్నాము, 30 రోజులు ఉన్నాము. నెల పొడుపు రంజాను నెల పొడుపు రోజు మేము చీరాలు వచ్చేసాము. డిశ్చార్జ్ అయ్యి వచ్చిన కాడ నుంచి ఆరోగ్యం కూడా బాగానే ఉంది.